టిప్స్ అండ్ టాక్స్ కి ఈ రోజు మనము అంటే ఇంకా 1 వీక్ ఉంది వినాయక చవితి వినాయక చవితి రోజు మనం మామూలుగా ఏం చేస్తాము ఆ రోజు మనం బయటికి వెళ్ళేసి వినాయకుడి ప్రతిమని తెచ్చుకుంటాము కొనుక్కొని అలాగే పత్రి కూడా మేమైతే చిన్నప్పుడు పత్రి కూడా అంతా కూడా చిన్న పిల్లలందరం కలిసి సేకరించేవాళ్ళం బట్ ఏమైపోయింది ఇవాళ రేపు అని అంటే పత్రిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కూడా కొనుక్కుంటున్నాము బట్ అలా మనం ఏదైతే కొనుక్కుంటున్నామో దాని ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారండి ఏదైతే విగ్రహాలు తయారీదారులు అనుకోండి తర్వాత మనకు అమ్మే పత్రి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మనము ఏదైతే కొనుక్కుంటున్నామో ఆ డబ్బులతోటి వాళ్ళకి ఉపాధి అనేది కలుగుతుంది కాబట్టి మనం కొనుక్కోవడంలో తప్పేమీ లేదు బట్ ప్రస్తుత పరిస్థితులు అంటే ఈ కరోనా వల్ల మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళందరినీ కూడా ఈ ఒక్క సంవత్సరం పక్కన పెడదాము పెట్టేసి మనం మన ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసుకుందాం అయితే బయట మనకి బంకమట్టి కావాలన్నా కానీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మనం ఇంట్లోనే పిండితో కానీ పసుపుతో కానీ గణపతిని తయారు చేసుకొని మనము ఈ సంవత్సరం పూజ చేసుకుంటే మనకి మంచిదన్నమాట ఎందుకంటే బయటకు వెళ్ళి కరోనా అని మనం ఇంటికి కొని తెచ్చుకుంటామేమో అని భయం భయంగా మన షాపింగ్ అనేది చేయాల్సి వస్తుంది సో అలాంటి భయాలన్నీ లేకుండా మన చుట్టుపక్కల దొరికే పత్రిని ఉపయోగించి అలాగే మనం పిండితోటి అంటే గోధుమ పిండి కానీ లేదు మైదా పిండి ఏ పిండి అయినా సరే మనం దీనిని యూజ్ చేయొచ్చు అన్నమాట సో అలాగే పసుపు కూడా కలుపుతాం పసుపే కొంచెం ఎక్కువ మొత్తంలో కలపాలి అని అంటే అవైలబిలిటీ ఉండొచ్చు లేకపోవచ్చు పసుపు అనేది మనకి పెద్ద మొత్తంలో వేయలేం కాబట్టి పిండితోటి తయారు చేసుకున్నాం పిండితోటి తయారు చేసుకుంటే చక్కగా మనకి షేప్స్ అనేవి కూడా చేసుకునే వీలు అనేది ఉంటుందన్నమాట అందుకని నేను ఈరోజు ఏం చేశాను అని అంటే గోధుమ పిండి తీసుకున్నానండి ఇదండి ఇలా గోధుమ పిండి తీసుకున్నాను మనకు కావాల్సిన సైజ్ అంటే మనం ఏ సైజు చేయదలుచుకున్నామో ఆ సైజ్కి సరిపడా మనము పిండిని అయితే తీసుకోవాలి గోధుమ పిండి కానీ లేదు మైదా కానీ శనగపిండి కానీ ఏదో ఒకటి మనం యూజ్ చేయొచ్చు అన్నమాట అలాగే దీనికి కావాల్సింది పసుపు పసుపుని కొంచెం యాడ్ చేద్దాము హరిద్ర గణపతి లాగా మనకి తయారవుతుంది మన ప్రతిమ అలాగే కొంచెం వాటర్ సో ఈ మూడితోటి మనము ఎలా చేస్తాము అని చెప్పి చూపిస్తాను సో మీరందరూ కూడా ఈ వినాయక చవితికి ఇలా గణపతిని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని పూజించి కరోనా నుండి దూరంగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి అని చెప్పి ఈ సింపుల్ స్టెప్స్ నేను చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఇదండి చక్కగా ఇలా పిండిని మనము తీసుకొని ఇందులో మనం అనుకున్న పసుపు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుందాము మనం వాటర్ తోటి మామూలుగా పాలు పచ్చి పాలతో కూడా మనం చేసుకోవచ్చు అంటే ఇంకా మనకి అంటే ఆ రోజు మనం ఏదైతే వినాయక చవితి రోజు చేసుకుందామనేసి అనుకుంటామో మంచిగా డైరెక్ట్ బోర్ వాటర్ ఉంటే బోర్ వాటర్ తోటి లేదు అంటే పచ్చి పాలతోటి కూడా మనం విగ్రహం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేనైతే మీకు వాటర్ తోటి చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ముద్దగా మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం గట్టిగానే కలుపుకుందామండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టి కలుపుకుంటే ఏంటంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో మనం తీసుకురావచ్చు అన్నమాట సో ఇప్పుడు చేయి పెట్టి చక్కగా కలిపేసుకుందాము మనకు అప్పుడు చేయి పెట్టి కలుపుకుంటే ఏంటంటే మనకి క్వాంటిటీ కూడా ఎంత వాటర్ పోసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది చక్కగా ఎల్లో కలర్గా కూడా వస్తుంది చూడండి పిండికి ఎల్లో కలర్ అనేది మనకి డామినేట్ అవుతుంది అన్నమాట సో ఇలా మంచిగా పిండిగా కలిపేసుకుందాము చూడండి ఇలాగా ముద్దగా కలిపెట్టుకుందాము పిండిలో కొంచెం
పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొంచెం చిన్న సైజులో ఇవి, అంటే ఇవి తల భాగానికి వస్తాయి, ఇవి రెండు కాళ్ళ భాగానికి వస్తాయి, ఇవి చేతులు. అలాగా మనం ఇది ఒకటి మెయిన్గా, తర్వాత ఇవి సిక్స్ అండి, అంటే జత, మూడు జతలు. అలాగే మనం కిరీటం అనుకోండి, తొండం అనుకోండి, వాటికి ఇవి పెట్టుకోవడానికి మనం చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము. ఇంకా కొంచెం పిండి ఉంది, దాన్ని తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఇది మన మెయిన్ వినాయకుడు బాడీ పార్ట్ అనుకోండి. సో దీన్ని మనము ఇలా చక్కగా, కావాలంటే వాటర్ కొంచెం కొంచెం తీసుకొని దాన్ని మనము చేసుకుందాం. అంటే ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా నీట్గా ఉంటే బాగుంటుంది కదా. సో దీన్ని ఇలాగా మనం ఒత్తేసుకొని పెట్టుకుందాం. అయితే మనం ఏం చేద్దాము అని అంటే, ఇది ఒకటి నేను తీసుకొని బేస్ చేస్తున్నాను. బేస్ అంటే వినాయకుడు కూర్చుంటాడు కదండి. సో దీన్ని చక్కగా ఇలాగా మనం పీటలాగా చేసుకుందాం. కూర్చోబెట్టడానికి ఒక పీట అనేది రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏదైతే పెద్ద ముద్ద తీసుకున్నామో దాన్ని మనము కొంచెం ఇలా, ఏంటంటే ఆ బాడీ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇలాగా పెట్టుకోవాలి. మనకు కొంచెం ఉండదు, ఉంటుంది దాదాపు, ఏమంటారు, మనం పొడిపిండి కాకుండా తడిపిండి. సో అలాగే మనం దీన్ని తల భాగాన్ని తీసుకుందాము. తల భాగాన్ని కూడా కొంచెం ఇలా పెట్టేసుకొని దీనిపైన పెట్టుకుందాము. ఇలా నొక్కామనుకోండి చెవులు వస్తాయి. లెగ్స్కి మనము ఇలా పొడవుగా చేసుకోవాలి. చేసుకొని ఇలా కింద కొంచెం ఇలా ఒత్తామనుకోండి, ఇక్కడ వెనకాల కర్పిచ్చేసేయాలి. కాలు మనకు కనిపిస్తుంది కదా. అలాగే ఇంకొకటి తీసుకుందాము. ఫ్రెండ్స్, హ్యాండ్ని ఇలా అతికిచ్చేసుకుందాము. ఇలా అని కొంచెం ఇలా పైకి అందాము. చూడండి, అభయ హస్తం అన్నమాట. చక్కగా మనకి అభయాన్ని ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే కొంచెం పెద్దగా అయితే మనము వాటిని చిన్నగా చేసేసుకుందాము. మనం ఫస్ట్ ఇక్కడ తొండం పెట్టేసుకుందాము. ఇంకో హ్యాండ్ పెట్టే ముందర మనం తొండం పెట్టేసుకుందాము అని అంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి తొండం పెట్టుకోవడానికి వస్తుందా రాదా అని చెప్పి చూసుకోవాలి కదా. సో ఇంకొక హ్యాండ్ ఇలాగా ఇది ఉంచేసుకుందాం మనం పక్కకి. దీన్ని ఇలా కొంచెం ఇలా ఒత్తేసుకొని కిరీటం పెట్టుకుందాం. దీనిలోనే త్రీ పార్ట్స్ చేసేసుకుందాం. మళ్ళీ ఇలాగా సో దీన్ని పైన కొంచెం ఇలా పెట్టుకుందాం, పొడవుగా పెట్టుకుందాం.
మినపప్పు పెడుతున్నాను. సో చూడండి మన వినాయకుడు రెడీ అయిపోయాడు. అయితే దంతాలు మామూలుగా ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, సో టూత్ పిక్ తోటి మనము ఇలా అంటే ఒకటి షార్ప్గా ఉంటుంది కదా, ఇలా పెడతాము. ఒకటి కొంచెం విరిగిపోయిన దంతం ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇలా పెడతాము. చూడండి ఇప్పుడు మన వినాయకుడు రెడీ అయిపోయాడు. మన వినాయకుడు చేతిలో ఒక లడ్డు పెట్టాలి కదా, పెడతాము. సో ఇప్పుడు మనకి ఇది కూడా మిగిలిపోయింది కదా, మనం దీన్ని ఏం చేద్దాము అని అంటే ఇదిగోండి వినాయకుడు ఉన్నాడు అని అంటే కంపల్సరీ ఏం కావాలి, మూషిక వాహనం అనేది కంపల్సరీ ఉండాలి. సో అలాగా సో ఇదిగోండి మన మూషిక రాజం వినాయకుడు దగ్గర ఉండే మూషికం పేరు అనింద్యుడు అంటారు కదా. సో మన వినాయకుడు రెడీ, మన మూషికుడు రెడీ. మూషిక రాజానికి కుడుము ఉండ్రాయి, ఇది వచ్చేసి మన బొజ్జ గణపయ్యకి. వచ్చే సంవత్సరం మనమందరము ఎవరైతే వినాయకుడి తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి చక్కగా ఈ కరోనా అంతా అంతమైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది కాబట్టి అలా కొనుక్కొని మనము పూజ చేసుకుందాము.